తెలంగాణ యాస భాషా పాట ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. దుర్గవ్వ నమస్తే. నమస్తే. దుర్గవ్వ ఒక నిరుపేద, అంటే పొలాల్లో జానపద పాటలు పాడుకుంటూ ఉండేది. స్థానిక కళాకారులు కొంతమంది ఈమె పాటను గుర్తించి యూట్యూబ్లో రెండు జానపద పాటలు పెట్టడం, ఆ పాటలు కాస్త వైరల్ కూడా అవటం, ఈ పాటలు కాస్త తమన్ దగ్గరికి వెళ్ళటం, భీమరావు నాయక్లో పాడే అవకాశం కూడా రావడం జరిగింది. ప్రస్తుతం అంతా పట్టున్నారు దుర్గవ్వ గారు, ఆమెతో మాట్లాడి భీమరావు నాయక్లో అవకాశం ఏమైనా వచ్చింది ఆమెతో పాటు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. భీమరావు నాయక్ ఎక్కడ పెట్టినా ఇప్పుడు ఇదే పేరు. ఎలా వచ్చింది అవకాశం దీంట్లో? నా బిడ్డ వల్ల వచ్చింది. నా బిడ్డ నాలుగు పాటలు పాడు అని అన్నది. నేను భారత అంటే నా బిడ్డ రికార్డు చేసుకున్నది, ఛానల్లో దోలింది. ఫస్ట్ సిరిసిల్ల వచ్చింది, దాని తర్వాత ఉంగూరం పాట. నేను మీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ భీమరావు నాయకులో పాడిన పాట ఒకసారి అందరు అభిమానుల కోసం చెప్తున్నాని. మంచి చెడ్డంతోటి పంతాలు పోవాకు బిడ్డ, చెబుతున్నాని మంచి చెడ్డంతోటి పంతాలు పోవాకు బిడ్డ. సిగురాకు సిట్టడివి గడ్డ, చిచ్చుల్లో అట్లుడికి పోరాదు బిడ్డ. పచ్చని బతికిస్తే నీకు ఎల్లెల్లి కచ్చల్ల బడవాకు బిడ్డ. ఎలా మీరు చెప్పారు కదా మీ అమ్మాయి ద్వారా, ఎలా అమ్మా ఇదంతా ప్రాసెస్? ఎవరు ఫోన్ చేశారు మీకు? తమ్ముడు గారు ఫోన్ చేశారా? లేదు, మనీ అన్న మనీ అన్న అతను కాల్ చేసింది. మాకు చేయలేదు, వేరే అతను యూట్యూబ్ ఛానల్ అతను ఫోన్ చేస్తే అతను మాకు చెప్పిండు. అతను మాకు చెప్తే ఓకే నెంబర్ ఇవ్వండి అంటే ఇచ్చిండు. మనీ అన్నకు కాల్ చేసిండు. చేసి అమ్మ పవన్ కళ్యాణ్ సినిమాలో భీమరావు నాయక్లో సాంగ్ పాడాలి దుర్గవ్వ గారు, పంపించండి అంటే ఎప్పుడన్నా అంటే ఎప్పుడో కాదు ఇవ్వాలా, 6:30కి బయలుదేరండి అంటే అదే కాల్. పవన్ కళ్యాణ్ గారి సినిమా భీమరావు నాయక్ ఎంతో క్రేజ్ ఉన్న సినిమా, వినగానే మీకు ఏమనిపించింది ఆ టైంలో? నమ్మలేదు, అదే నమ్మలేదు, ఏదో కామెడీగా ఇట్లా అంటుండి ఇతను అనేసి కొట్టి పడేసాను. తర్వాత వెళ్ళి పాడొచ్చి రిలీజ్ అయ్యేదాకా కూడా అంటే వస్తుందో రాదు అంటే నమ్మలేని పరిస్థితి అన్నట్టు. చాలా మందితో వాడిస్తారు కదా వాళ్ళకి నచ్చిన వాళ్ళతో, నన్ను అది రిలీజ్ అయ్యేదాకా అంటే డౌట్ అడుగుతాను, మాది మాకే డౌట్. భీమరావు నాయకులు అవకాశం వచ్చినప్పుడు మీరు వెళ్ళనన్నారంట మీ అమ్మాయితో? చదువు రాదని, నాకేం తెలియదని నేను పోనన్న. మీ అమ్మాయి బలవంతంగా పంపించారు అవునా? అదేనమ్మా జరిగింది, కాల్ రాగానే తర్వాత హైదరాబాద్ వచ్చేసారు. మా అమ్మ, మా ఆయన, మా తమ్ముడు, ఇంకొక అతను తీసుకొచ్చింది, తీసుకొచ్చి వాళ్ళు ఎలా చెప్తే అలా వాడించింది. చెప్పిన వాళ్ళతో కూడా చెప్పిన. మీరు తమన్ గారిని కలిసారా మీరు వెళ్ళి? లేదు, తమన్ సార్ వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు షూట్లో ఉంటారు కదా, అక్కడ సాంగ్ వాడించుకున్న డైరెక్టర్స్ వాళ్ళు ఉండే, వాళ్ళని కలిసి వాయిస్ టెస్ట్ చేశారు. మళ్ళీ ఉన్నప్పుడు నేను వెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేదు, అమ్మ ఒక్కటే వెళ్ళింది. వీళ్ళు మా ఆయన మా తమ్ముడు వాళ్ళు వెళ్ళింది కదా, వాళ్ళు కూడా లోపలికి వెళ్ళలేదు, వాళ్ళకి కిందనే ఉండే, అమ్మ ఒక్కటే వెళ్ళింది. ఇక అక్కడ ఏం జరిగింది ఏంటని మాకు ఏం తెలియదు. నిన్న మీరు స్టేజ్ మీద స్పెషల్ అట్రాక్షన్ మీరు ఒక్కరు, మొగలయ్య గారు మీరు, తెలంగాణ పల్లెటూరు నుంచి వచ్చి మీకంటూ గుర్తింపు ఈరోజు వచ్చింది. అంటే కేటీఆర్ సార్ కూడా మీకెళ్ళే చూస్తూ ఉన్నారు నిన్నంతా, ఎవరా అని మంచిర్యాల నుంచి వచ్చిన దుర్గవ్వ గారు, ఎలా అనిపించింది ఆ స్టేజ్ మీద అంతమంది జనాన్ని చూడగానే? భయం అనిపించలేదా పాట పాడేటప్పుడు? సంతోషం అనిపించింది, మంచిగా అనిపించింది, భయం అనిపించింది. ఎందుకు కళ్ళని నీళ్ళు పెట్టారు నిన్న స్టేజ్ మీద? ఎందుకంటే ఒక పక్క బాధ. బాధ? ఏం బాధ అంటే నేను ఎక్కడో పుట్టిన, మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిందా అని, ఈ స్థాయికి వచ్చినా అని అట్లా అనిపించింది. బాధ బంగారం పుట్టింది కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? బాగా పాడిన బాబా అన్నారు. ఇప్పుడే ఫస్ట్ టైం కలవటం పవన్ కళ్యాణ్ గారు అంతమంది? ఇప్పుడే, ఇదే ఫస్ట్ టైం. తెలంగాణ మొత్తం ఎన్ని పాటలు పాడారు మీరు మొత్తం ఇప్పటికి, అంటే ఈ భీమరావు నాయకులో కాకుండా మీ జానపద పాటలు ఎన్ని పాటలు? ఊరను కాదు నుంచి ఉల్లి నాటేసి ఉంగూరమే రంగైన రామ్ లలట్ ఉంగూరమే, ఉంగూరమే రంగైన రామ్ లలట్ ఉంగూరమే, సెరువెన కాదు నుంచి చెరుకు నాటేసి ఉంగూరమే రంగైన రామ్ లలట్ ఉంగూరమే, ఉంగూరమే రంగైన రామ్ లలట్ ఉంగూరమే, చెరుకు గుసెత్తి మంచరేయించి ఉంగూరమే రంగైన రామ్ లలట్ ఉంగూరమే, ఉంగూరమే రంగైన రామ్ లలట్ ఉంగూరమే, మంచలకు సెల్లేలా మరి కావాలించి ఉంగూరమే రంగైన రామ్ లలట్ ఉంగూరమే, ఉంగూరమే
ఏ పాట పెట్టినా కానీ యూట్యూబ్ లో 10 మిలియన్ ఉంటుంది ప్రతి సాంగ్ కి. చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుంది చిన్నప్పటి పనులకు పొలం పనులకు ఇట్లా పోయి నేర్చుకున్నా. పొలాల్లో మీతో ఎక్కువ పాటలు పాడించుకున్నా నాట్లు వేసుకుంటా. ఏంటి చాలా కష్టాలు పడ్డారంట, ఏంటి ఏం కష్టాలు పడ్డారు? చాలా అంటే గిట్లనే పొలం పనులకు చేను పనులకు పోయి మర్రాయి మా భర్త చనిపోయిండు. ఏమైంది? ఏదో హెల్త్ బాగాలేక చనిపోయింది. ఈ పిల్లలన్నీ అట్లా పనికి పోయి సాదుకున్నా. పాటలు పాడుతూ మీ మంచి రేళ్ళ మొత్తం మీరు తెలుసా? ఇప్పుడు ఈ భీమరావు నాయకులు పడిన తర్వాత మీరు ఎవరు అనేది ఇప్పుడు తెలిసింది. అంతకుముందు దాకా దుర్గా బాయ్ ఎవరంటే ఎవరికి తెలియదు. అసలు అమ్మకి సాంగ్స్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే. కాకపోతే మా నాన్న చనిపోవడం తోటి పాటలైనా దేనికైనా ఎప్పుడన్నా ఇప్పుడు బతుకమ్మ అంటే మాకు పెద్దది కదా, దానికి కూడా బాగా దూరం ఉంటుంది, దేనికి రాదు. ఏమి అంటారు ఇప్పుడు పాడొచ్చు కదా అంటే నాకెందుకు పాటలు, భర్త చనిపోయినా కూడా పాటలు అలా ఇలా అంటారు, నాకు అవసరం లేదని ఎప్పుడు పాడకు. ఇక ఎప్పుడన్నా పాడు అన్నా కూడా పాడకు, ఎవరా ఏమన్నా అనుకోని అనేసి సాంగ్స్ మొన్న మొన్న రికార్డ్ చేసి పంపిస్తే అవకాశం. ఎట్లా నిలిచివయ్యాలో ఈగ అట్లా నడమవయ్యాలో, గట్టులుగా అమ్మవయ్యాలో కనుక సరి మేడవయ్యాలో, మేడాలుగా అమ్మవయ్యాలో మేలు సిగ్నాలు ఇయ్యాలో, సిగ్నాలుగా అమ్మవయ్యాలో శ్రీరామ గుండ్లు ఇయ్యాలో, శ్రీరామ గుండ్లకు ఇయ్యాలో ఏ రామ గుండ్లు ఇయ్యాలో, ఏయించు నారంగి ఇయ్యాలో సారంగి సోట ఇయ్యాలో, సారంగి తోటకు ఇయ్యాలో తలుపులే ఇంచి ఇయ్యాలో. ఏం పాట బాగా ఉంది అవ్వ, బాగా పాడినవని అన్నారు. సంతోషం అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని చూసి నవ్వుతూనే ఉన్నారు. అంత మ్యాజిక్ ఏం చేశారు? ఇప్పుడు పొలంలో పాటలు పాడుతూ ఉండేది, తర్వాత యూట్యూబ్, యూట్యూబ్ తర్వాత సినిమా అవకాశం వచ్చింది. తమన్ గారు ఫస్ట్ ఒక్క స్టూడియోలో ఒక్క సాంగ్ అయిపోయిందా అంటే నేను ఒకసారి పాట పాడగానే రికార్డ్ అయిపోయిన తర్వాత టేక్లు ఇన్ టేక్లు తీసుకున్నారు? లేదు లేదు, ఒకేసారి. మంచి రియల్ అనేది కోటపల్లి మండలం రొయ్యలపల్లి. రొయ్యలపల్లి ఇప్పుడు మీ ఊర్లో మీ అందరికి అందరు ఫ్యాన్స్ మీకు బాగా అందరు ఊళ్ళో వాళ్ళు పాడేస్తారు మీతో పాటలు అంటే చాలా మంది సాంగ్స్ అంటే మా ఊర్లో పల్లెటూర్లో అందరికి వస్తాయి అన్న, ఎవరికి ఏం కొత్త కాదు. మీకు ఎందుకు అనిపించింది యూట్యూబ్లో పెట్టాలి ఈ సాంగ్స్? అంటే ఎక్కడ చూసినా ఇలాంటి సాంగ్స్ వస్తున్నాయి కదా, ఫోక్ సాంగ్స్ కనకవ్వ ఎంతమంది కొంతమంది తెలంగాణలో బాగా ఫేమస్. అంటే మా అమ్మలాగే పాడుతున్నారు కదా అనేసి ఆమెతో రికార్డ్ చేసి అలా యూట్యూబ్లో వాళ్ళకి. మీరు యూట్యూబ్ క్రియేట్ చేసి మీరు? ఏ లేదు లేదు, ఇట్లా యూట్యూబ్ ఛానల్ వాళ్ళ నెంబర్స్ ఇస్తారు కదా కింద, ఆ నెంబర్స్ కాల్ చేసి కొన్ని సాంగ్స్ ఉన్నాయి పంపించాలని చెప్తే పంపించండి అమ్మ అన్నారు. పంపించాక వాళ్ళు నచ్చిన సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని పాట ఓకే అని చెప్పి ఫస్ట్ సాంగ్ ఒక పాటను వాడించుకున్నారు. అది మిలియన్స్లో వ్యూస్ రావటం తర్వాత తర్వాత మళ్ళీ ఏంటంటే ఆఫర్స్ వచ్చినాయి 4 మంత్స్లోనే. ఇప్పుడు భీమరావు నాయక్ ఒక్క సినిమాలోనే పాడారా లేకుంటే వేరే సినిమాలు? అయితే ఒకటే సినిమా. ఇప్పుడు ఒకటే మళ్ళీ ఏమైనా అవకాశాలు వచ్చాయా ఆ సాంగ్ తర్వాత? అంటే ఇంకా లేదు, ఇక సాంగ్ అంటే ఫోక్ సాంగ్స్ అయితే వస్తున్నాయి, సినిమా నుంచి ఇంకేం లేదు. ప్రాక్టీస్ ఏమైనా చేస్తారా ముందు? అది అంటే ఎన్ని వేల పాటలు పాడుంటారు మొత్తం చిన్నప్పటి నుంచి ఇప్పుడు? ఏది ఉంటే అదే పాడుతుందని. బాగా నచ్చిన పాట బాగా. నిన్న మీరు స్టేజ్ మీద ఏడవటానికి అంటే మీరు పడ్డ కష్టాలు చిన్నప్పటి నుంచి పడ్డ బాధలు అవన్నీ గుర్తొచ్చి ఇంతమంది జనాన్ని చూసి ఒక్కసారిగా పల్లెటూరులో ఎక్కడో ఉంటారు మీరు, అది పక్కన మంత్రి గారు, పక్క పవన్ కళ్యాణ్ గారు, రానా గారు, ఇంతమంది మధ్యలో ఉన్నప్పుడు అవన్నీ గుర్తొచ్చాయా? ఎక్కడ దుర్గవ్వ, ఎక్కడ భీమరావు నాయక్. రేపే సినిమా రిలీజ్, రేపే కదా వెళ్తున్నా ఆ సినిమాకి. రేపు వెళ్ళి ఇంటికి వెళ్తా. నీకు బాగా ఇష్టమైన పాట ఒకటి
అచిరి అన్నలు వాగు తోటల్లా సోగాలో సోగాల నమిలే తడవిల్లో సచిరి అన్నలు సోలు పండిట్లా సోగాలో సోగాల నమిలే తడవిల్లో కళకు నిలిచి కన్నీరు తీసే సోగాలో సోగాల నమిలే తడవిల్లో ఎందుకే చెల్లెల ఎలా కష్టాలు సోగాలో సోగాల నమిలే తడవిల్లో